పొడమితో తలపడి పొలంలో కలబడి నిలబడేందుకు చెమటోడుతున్న మిలీనియం అన్నదాత తడబడుతూనే ఉన్నాడు అధిక శాతం రైతులకు కష్టాలతో సహజీవనం మినహా లాభాలు కనిపించని పంటకాలం ఫలితంగా సీజను సీజనుకు దెబ్బమీద దెబ్బ పడ్డం వల్ల అన్నదాతలు కుంగిపోతున్నారు తెగుళ్లు సోకిన మాగాణులను ఎలా కాపాడుకోవాలో తెలియక ఓరుగల్లు రైతులు మదన పడుతున్నారు పోయిన ఖరీఫ్ సీజన్తో పోల్చితే ఈసారి వాతావరణ పరిస్థితులు ఓకింత పర్వాలేదనిపించాయి సకాలంలో సరిపడా వర్షాలు కురకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తీర్ణం తగ్గింది గాలికిన మాగాలు సైతం నిరాశాజనకంగా తయారయ్యాయి మే నెలాఖరు నుంచి జూన్ మధ్యకాలంలో వేసిన నాట్లు వెంటాడిన వర్షాభావం వల్ల ఎండుముఖం పట్టాయి పోయిన నెలలో విడతల వారీగా కొలిసిన ఆశాజనక వర్షాల వల్ల ఒకకింత కోలుకున్నాయి తెరపివ్వగానే పెరిగిన ఉష్ణోగ్రతలతో వరిచేలలో తెగుళ్లు విజృంభించాయి ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితాన్నివ్వడం లేదని వ్యవసాయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గురించి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వరలు మొత్తం మషిపిన్లకు వచ్చి మొత్తం ఖరాబ్ అవుతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది నాలుగు ఎకరాలు పెట్టినా చాలా ఇబ్బంది అవుతుంది దోమ దోమ వల్ల దాదాపు కనీసానికి ఒక పది ఇరవై వేలు పెట్టుబడి అయినప్పటికే ఓన్లీ ఒక్కొరి వరకు ఇంకా ఇమ్మది పూటలో అర్థం అంటే ఈ సిద్ధి ఊరి అని పెడితే పెట్టుబడులకు దోమపూట వచ్చి మేము నాలుగు సార్లు మందు పెట్టినా కానీ కంట్రోల్ అవుతుంది ఇది మంచి సీడ్ అని వచ్చి ఇచ్చినా కానీ వీడికి పదిహేను వేలు ఇరవై వేలు అయినా కానీ అది ఏం కంట్రోల్ కాకుండా అయిపోయింది ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది కింద మొత్తం ఈ చెదల చెదలు అయ్యి మొత్తం కుళ్ళు కుళ్ళు అవుతుంది దోమ వలన ఎన్నో మూడుసారా పెద్ద పెద్ద మందులు తెచ్చి కొట్టినాం నువ్వు అని కొట్టినాం సేర్స్ ఎన్ని కొట్టినా కంట్రోల్ అవుతలేదు ఏం చేయాలి రైతుల ఇది మా పరిస్థితి మమ్మల్ని అర్థం చేసుకుంటారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం లక్ష ముప్పై ఒక్క వేల హెక్టార్లకు గాను ఎనభై వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది జూన్ జులై మాసాల్లో ఉత్పన్నమైన వర్షాభావం వల్ల దాదాపు నలభై శాతం విస్తీర్ణంలో నాట్లు పడలేదు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు రోజుమార్చి రోజు కురుస్తున్న వర్షాలతో నాట్లు పడ్డ పొలాల్లో చీడిపెడలు ఎక్కువయ్యాయి ప్రధానంగా దోమపోటు ఎక్కువైంది ఎన్ని మందులు కొట్టినా చేలు తిప్పుకోవడం లేదని వరి రైతులు గగ్గోలు పెడుతున్నారు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు దానివల్ల ఏ మందులు కొట్టినా కంట్రోల్ అవుతలేదు ఇక దానితోటి ఏం చేయాలి అనేది మాకు అర్థమవుతలేదు నీళ్ళు లేక డబ్బులు లేక అన్ని తీరులు అవస్థ అస్తవ్యవస్థ అయిపోయింది మాకు పట్టించుకుంటూ లేరు చూసోళ్ళు లేరు సరే అంటోళ్ళు లేరు ఏం చేస్తాం ఇట్లా పెట్టుబడి అయితే ఏం లేదు పిల్లలు హైదరాబాద్ పోయినారు బియ్యం మంచిగా ఉంటాయంటే సిద్ధి ఒడ్లు పోసినాము ఆ పిల్లలు పంపిన పైసలతో ఇది చెప్తాము ఆ పిల్లలకు కూడా బియ్యం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కింద అంతా నల్లగా చెదలు పట్టినట్టు అది ఏమాత్రం కంట్రోల్ అవుతలేదు పది ఎకరాల వరకు కాస్త చేసినాం ఒక ఎకరానికి పది పదిహేను వేల పెట్టుబడి అయింది ఇప్పుడు వరకు రెండు సార్లు దోమ పొడుగు కొట్టినాం తర్వాత గులికలు వేసినాం ఆ మొగి పురుగు కానీ తర్వాత నల్లికంపు వాటికి సంబంధించిన అదోసారి స్ప్రే చేసినాం ముఖ్యంగా ఇప్పుడు దోమ దృక్తి ఎక్కువ కాబట్టి ఒకసారి స్పేట్ అవి ఒకసారి స్ప్రే చేసినాం ఇంకా చెస్ కొట్టినాం ఇంకా ఏవైనా వాతావరణం అనుకూలం లేదు కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పెట్టుబడి మిగిలే పరిస్థితి లేదు ఇటు నీళ్లు కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాలం అనుకూలం లేదు అన్నిటిలా రైతు పరిస్థితి రాయపర్తి పర్వతగిరి వర్ధనపేట మండలాల్లోని వరిచలను పరిశీలించిన శాస్త్రవేత్తలు సుడిదోమపోటును గుర్తించారు సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా దోమను అరికట్టాలని రైతులకు సూచించారు ముఖ్యంగా ఈ వరంగల్ ఈ చుట్టుపక్కల జిల్లా లోపల గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతాంగం యాభై రెండు సున్నా నాలుగు స్థానం లోపల వరంగల్ కి సంబంధించిన సిద్ధి అనేటువంటి రకాన్ని సాగు చేస్తా ఉన్నారు దిగుబడిలో కూడా ఈ సాంబ కంటే దాదాపు ఒక నాలుగైదు బస్తాలు ఎకరానికి అధికంగా రావడం చేత గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతాంగం ఈ ఈ రకం పట్ల బాగా మొగ్గు చూపి సాగు చేస్తా ఉన్నారు చౌడు నేలలలో కూడా మంచి దిగుబడి రావడం కూడా మనం గమనించడం జరిగింది ఈ వరి మొదలలో గనక చూసినట్లయితే బూడిద రంగులో ఉండేటువంటి దోమ కింది నుంచి పైకి పారుతూ ఉన్నట్టు గమనించవచ్చు అలాంటి దాన్ని దోమగా భావించి వెంటనే సస్య రక్షితం చెలను చేపట్టాలి అంతేగాని పొలం లోపల ఎగురుతూ ఉన్నటువంటి వాటిని చూసి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమగ్రంగా గనుక కొన్ని చర్యలు చేపట్టినట్టయితే దోమను తప్పనిసరిగా అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది స్థానిక వ్యవసాయ అధికారులు చీడపీడల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా రైతన్నల్లో ఆత్మస్థైర్యం పెంపొందించినట్లు అవుతుంది